దాంబో రోడ్ నుంచి లోపలికి 5 ఎకరాల సైట్ వచ్చింది. ఈ సైట్ వచ్చేసి కొంచెం ఎత్తు వంపులు ఉంటుందండి, మొత్తం ఎత్తు వంపులు కాదు, మధ్యలో కొంచెం కుంటలాగా కొంచెం లోపల కనిపించదు, అంటే ఆ ఎత్తు దాన్ని లోపల కంటే సరిపోతుంది, లెవెల్ అయిపోతుంది, జర తక్కువ ధరలో ఉంది. దీని పక్కన అక్కడ ఫామ్ ల్యాండ్ కూడా ఉందండి, అది ఆల్రెడీ ఫామ్ ప్లాంట్స్ కొట్టి అమ్మేసిండు. మనకు దారి వచ్చేసి ఇది, ఇది దారి ల్యాండ్ ఆ ముందు నుండి ఇట్లా స్ట్రేట్ పోయి కొంచెం అటు అటు తిరుగుతుంది, అంటే ఎల్ షేప్లో వస్తుంది, మిక్సడ్ సాయిల్ ఇది. మళ్ళీ ఇటు వచ్చేసి ఇటు కడీలు ఉన్నది చూడండి, స్ట్రేట్గా పోయింది, అట్లా ముందు నుండి మళ్ళీ ఇటు తిరుగుతుంది. మొత్తం ఇక్కడ అంతా బాగుంటుంది సైడ్, మన సారవంతమైన భూములు, పంటలు బాగా పండిస్తున్నాం. ఇది కొంచెం బీడు ఉందండి, ఎందుకంటే కొంచెం ఎత్తంపులు ఉంది కాబట్టి నేను సరి చేసుకోవాలి ల్యాండ్ని. ఇక మనిషి ఉంది కదా అక్కడ, ఆ నుంచి ఇట్లా స్ట్రేట్ పోయి మళ్ళీ అడ తిరుగుతుంది. ఇది ఇలా స్ట్రేట్ పోయి ఆ చెట్టు దగ్గర నుంచి మళ్ళీ ఇటు తిరుగుతుంది అన్నట్టు, కొంచెం అక్కడ కుంటలాగా ఉంటుంది. హైట్లో ఉన్న మట్టి ఇటు కొట్టుకుంటే లెవెల్ అయిపోతుంది, ఎల్ షేప్లో వస్తుంది సైట్. ఇది మనకి సైడ్, ఇది ఎకరానికి ధర వచ్చేసి 16 లక్షలు ఉందండి. కొంచెం వాటికి చూసి మాట్లాడచ్చు. ఇంకో ఇటు సైడ్ మళ్ళీ రెడ్ సాయిల్ ఉంటుంది, జస్ట్ ఇది అంత మిక్సింగ్ సాయిల్ ఉంది, ఇక్కడ ప్యూర్ రెడ్ కాదు ప్యూర్ బ్లాక్ కాదు, మిక్స్డ్ సాయిల్. ఇది రెడ్ సాయిల్ ఐదు ఎకరాల సైడ్ అండి. మనకు డాంబర్ రోడ్ ఇక్కడే, మనకు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మొదటి రోడ్ వచ్చేసి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, విలేజ్ కూడా 1/2 కిలోమీటర్ దూరం. రేట్ల పరంగా కూడా క్లియర్ అండి.